బిజాంగ్ తుఫాన్ ఏపీ వైపుగా దూసుకొస్తుంది కోస్తాలోని జిల్లాలపై ప్రభావం కనిపిస్తోంది ఈ క్రమంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజల్ని అప్రమత్తం చేసింది ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని ప్రశాంతంగా ఉండాలని భయపడవద్దని చెప్పారు అత్యవసర కమ్యూనికేషన్ కోసం మీ మొబైల్ ఫోన్లను చార్జ్ చేసుకుంటూ ఉండాలని సూచించారు వాతావరణ హెచ్చరికల కోసం మెసేజ్లను గమనిస్తూ ఉండాలన్నారు ప్రజలు విలువైన పత్రాలు సర్టిఫికేట్స్ విలువైన వస్తువుల్ని వాటర్ ప్రూఫ్ కంటైనర్లు కవర్లలో ఉంచి జాగ్రత్త చేసుకోవాలని సూచించారు ఇంటి పైకప్పునకు ఏవైనా మరమ్మతులు ఉంటే చేసుకోవాలని ఇంట్లో పదనైన వస్తువుల్ని వదులుగా ఉంచొద్దు భద్రపరుచుకోవాలన్నారు సురక్షితం కాకపోతే ప్రారంభం కాకముందే సురక్షితమైన పునరావాస కేంద్రానికి చేరుకోవాలని సూచించారు ఇంటి తలుపులు కిటికీలు మూసి ఉంచాలని ఎప్పటికప్పుడు న్యూస్ తెలుసుకోవాలన్నారు అధికారికంగా సమాచారం వచ్చే వరకు బయటకు వెళ్లొద్దన్నారు ఎలక్ట్రిక్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలని అన్ని ఎలక్ట్రిక్ ఉపకరణాలు గ్యాస్ కనెక్షన్లను తొలగించాలన్నారు మత్స్యకారులు వేటకు వెళ్ళి ని మొబైల్ ఫోన్లను అత్యవసర సమయంలో కమ్యూనికేషన్ కు ఛార్జ్ చేసి ఉంచాలని మెసేజ్లు చూస్తూ ఉండాలన్నారు మిచంగ్ తుఫాన్ ప్రభావంతో సోమవారం నుంచి వర్షాలు ఊపద్దుకుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం జిల్లాల్లో చాలా చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తుందని అంచనా వేస్తున్నారు తుఫాను పరిస్థితులపై తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష జరిపారు తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు పునరావాస శిబిరాల్లో సౌకర్యాలు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు ఆహారం తాగునీరు మందుల సరాఫరా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు తుఫాను వల్ల విద్యుత్ రవాణా సమాచార కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతింటే యుద్ధ ప్రాతిపదికన వాటిని పునరుద్ధరించేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా పొలాల్లో కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిచిపోకుండా పౌర సరఫరాల శాఖకు చెందిన అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు ధాన్యం తడిచిపోకుండా వెంటనే మిల్లులు లేదా భద్రతమైన ప్రాంతాలకు వాటిని తరలించే బాధ్యతను తీసుకోవాలని తేమ లాంటి సాంకేతిక అంశాలను పక్కన పెట్టి రైతుల వద్దనున్న ధాన్యాన్ని వెంటనే ప్రొక్యూర్ చేయాలన్నారు ఆహారం తాగునీ నీరు మందుల సరఫరా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు తుఫాన్ వల్ల విద్యుత్ రవాణా సమాచార కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతింటే యుద్ధ ప్రాతిపదికన వాటిని పునరుద్ధరించేందుకు అన్ని రకాల సిద్ధంగా ఉండాలని ఆయా విభాగాలను ఆదేశించారు తుఫాను పరిస్థితులు చేపడుతున్న సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని చెప్పారు